ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏడాది పాలనలో తానంటే ఏంటో నిరూపించుకున్నారు సంక్షేమ పథకాలు అందించే విషయంలో కానివ్వండి ప్రతి వ్యక్తి కూడా ప్రధానంగా ప్రతి పేద ఇంటికి కూడా ఎటువంటి సమస్య రాకుండా ఆయన అద్భుతమైన పథకాలను వాళ్ళ ఇంటి ముంగిట్లోకి చేర్చే విధంగా ఒక అద్భుతమైన వాలంటీర్ వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది చాలా అద్భుతమైన నిర్ణయం అనేది ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఇదే నేపథ్యంలో ప్రతి వ్యక్తికి సొంతింటి కళ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఆ సొంతింటి కళను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సాకారం చేయాలి అనేది ఒక కంకణం కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగానే ఇప్పుడు ఎనిమిది జిల్లాల్లో వరాలు కురిపించారు ఎనిమిది జిల్లాల్లో ఉన్న పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన వరాలు అందించబోతున్నారు దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు అదేంటి అంటే సొంతింటి పథకం కోసం తొలి విడతలో ఎనిమిది జిల్లాలకు దాదాపు నాలుగు వందల యాభై తొమ్మిది పాయింట్ మూడు రెండు కోట్ల నిధులను జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారా అనే ఉత్తర్వులు కూడా జారీ చేశారు అయితే తొలి దశలో నెల్లూరు కర్నూలు జిల్లాలకు ఎనభై కోట్ల రూపాయలు అలాగే విశాఖపట్నంకు ముప్పై తొమ్మిది పాయింట్ మూడు రెండు రెండు కోట్లు అలాగే అనంతపురం జిల్లాకు అరవై కోట్ల రూపాయలు శ్రీకాకుళం విజయనగరం చిత్తూరు కడప జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు యాభై కోట్ల రూపాయలు చొప్పున నిధులైతే మంజూరు చేశారు అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సొంతింటి పథకాన్ని వైఎస్ఆర్ జయంతి జూలై ఎనిమిదో తేదీన ప్రారంభించబోతున్నారు పేదలకు ఇళ్ళ పట్టాలు కూడా అదే రోజున పంపిణీ చేయబోతున్నారు అంటే నిజంగా ఇది చాలా అద్భుతమైన అంశం ఈ సొంతింటి పథకం అనేది ప్రతి ఒక్కరి కళ పేద ప్రజలకు కాకపోతే ప్రతి ప్రతి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఆ కళను నెరవేరుస్తానని చెప్తూ ఉంటుంది అర్హులు అనర్హులు అనే జాబితా మళ్ళీ పార్టీకి చెందిన వ్యక్తులు పార్టీకి చెందిన అనుయాయులు లేదంటే పార్టీ రికమెండేషన్లతో చాలా వరకు అనర్హులుగా గుర్తించబడి వాళ్ళకి ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఆ సొంతింటి కళ అనేది నెరవేరదు కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం కంప్లీట్గా పార్టీలకు సంబంధం లేకుండా పార్టీ వ్యక్తులకు ఏమాత్రం సంబంధం లేకుండా పూర్తిగా అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తి సొంతంటి కళ కూడా నిజం కావాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే జూలై ఎనిమిదవ తేదీన ఈ సొంత ఇంటి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ప్రారంభం కాబోతుంది మొత్తం ఎనిమిది జిల్లాల్లో ముందుగా మొత్తం ఎనిమిది జిల్లాల ప్రజలకి ఇది ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఇందుకు సంబంధించి ఆల్రెడీ నిధులు కూడా విడుదల చేయడం కూడా జరిగింది దానికి సంబంధించి అధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు జూలై ఎనిమిదో తేదీ తర్వాత ప్రతి పేదవాడి సొంతింటి కళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిజం కాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి వ్యక్తికి సొంత ఇల్లుని అందించబోతుంది మరి ఈ పరిణామాలు తర్వాత ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయి ప్రజల నుంచి మరింత బలం వైఎస్ఆర్సీపీకి అందుతుందా తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటనేది కూడా వేచి చూడాలి ఈ పథకం తర్వాత ఎందుకంటే ఒక అతి పెద్ద అతిపెద్ద బృహత్తరమైన కార్యక్రమం ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కాబట్టి దీని ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి